వెల్కమ్ టు ఎస్ఎన్ఐటి న్యూస్. నేను మీ రాంబాబు. ఈరోజు మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో జమ్మికుండ పట్టణ 23వ కౌన్సిలర్ పునరంటి మల్లయ్య గారితో ఉన్నాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మాజీ సర్పంచ్గా మరియు మాజీ ఎంపీటీసీగా మరియు జమ్మికుండ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా తమ పార్టీని ముందుండి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో తన వంతు పాత్ర విజయవంతంగా పోషిస్తున్నటువంటి పొనగండి మల్లయ్య గారి యొక్క అనుభవాలను తెలుసుకోవడానికి ఈరోజు జమ్మికుండ పట్టణంలో మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముందుగా టీఆర్ఎస్ పార్టీలో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికంటే ముందుగా మీరు మీ ప్రస్థానం ఏ విధంగా కొనసాగింది, ఎక్కడి నుంచి వచ్చింది? నా పేరు పొనగండి మల్లయ్య. నేను జమ్మికుంట ఫస్ట్ సింగిల్ విండో డైరెక్టర్గా 1990లో పోటీ చేసి గెలవడం జరిగింది. జమ్మికుంట సింగిల్ విండో ద్వారా అప్పుడే దాదాపు 70% ఓట్స్ నాకే పడ్డాయి. దాని తర్వాత గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు ముదసాని దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారు 95లో అప్పుడు నా వయసు 30 సంవత్సరాలే. అప్పుడు నాకు మేజర్ గ్రామ పంచాయతీ ఉమ్మడి కర్మనగర్ జిల్లాలో జమ్మికుంట అయిన జమ్మికుంటకు నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వారు కల్పించారు. దానికి ముందు నేను తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తూ కార్మిక నాయకునిగా అప్పటికి పనిచేస్తూ ఉన్నాను. 93 నుండి 95 వరకు అర్థాల సంఘం కావచ్చు, కార్మిక సంఘాలను కావచ్చు, యాక్టివ్గా పనిచేస్తూ ఉన్న సందర్భంలో మరి అప్పుడు నా మీద పోటీ చేసిన అయితమల్లయ్య గారు మొన్ననే వారు చనిపోవడం కూడా జరిగింది. వారు చాలా పెద్దవారు, పివి నరసింహారావు గారితో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తి. అప్పటికే నా వయసు 30 సంవత్సరాలు. వారి మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున దామోదర్ రెడ్డి గారు అవకాశం ఇస్తే పోటీ చేసి 470 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు నా రాజకీయ ప్రస్థానం ఆడికెళ్ళి మాకు రాజకీయ గురువే ముదసాని దామోదర్ రెడ్డి గారు. ఆ విధంగా గ్రామ పంచాయతీని మాకు 7 సంవత్సరాల అవకాశం వచ్చింది. దాంతో మంచి ప్రజల మన్నలు ఉంది, ప్రజాసేవ చేసి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా మాయంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 25,000 గ్రామ పంచాయతీల సందర్భంలో ఆనాడే మరి విలాసాల్లో మంచినీటి కొరకు జనరేటర్ కూడా మంజూరు చేయించి పెట్టడం జరిగింది. తర్వాత ఫాగ్ మిషన్, ఏదైతే దోమలకు సంబంధించిన మిషన్ ఉన్నాయో ఓన్లీ మున్సిపాలిటీలకే అది పర్మిషన్ ఉండేది, కానీ ఆనాడే నేను ఫాగ్ మిషన్ కూడా తీసుకొచ్చి ఈ దోమల నివారణ కొరకు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఎలాంటి ఆరోపణ లేకుండా మా అప్పుడున్న కమిటీ సభ్యులతో అందరితో మంచి అన్నదమ్ములాగా కోఆర్డినేషన్లో కలిసి చేసుకోవడం జరిగింది. 95-2000 వరకు నా పదవి అయిపోయింది. తర్వాత కూడా పోటీ చేస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఊపులో ఓడిపోవడం కూడా జరిగింది. అప్పుడు దామోదర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నారు, వారెంబడే పనిచేస్తూ ఉన్న సందర్భం. 2004లో మరి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఊపులో ఈ మొన్న రాజీనామా చేసిన ఇటలేందర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా వారు పోటీలో రావడం జరిగింది. అప్పుడు దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఓడిపోవడం జరిగింది 2004లో. అప్పుడే నా మీద కూడా పోటా కేసు పెట్టడం జరిగింది. పెడితే అప్పుడు జైలు పోవడం, తర్వాత పోటా కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పోటా కేసు ఎత్తివేయడం జరిగింది. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి పోటా చట్టం అనుభవించడం జరిగింది. తర్వాత కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉండి పోటా చట్టాన్ని రద్దు చేయడము, తర్వాత కేసులన్నీ ఎంక్వైరీ చేయించి కేసులన్నీ తీసేయడం మా మీద, ఇవన్నీ జరిగినాయి. అంటే తప్పుడు కేసులు పెట్టారనే దానిలో ఎంక్వైరీ చేసి తీసేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టీడీపీ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో సుమారు 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీస్గా మా భార్యను పొన్నాడు శారద గారిని పెట్టి టీఆర్ఎస్ పార్టీని ఓడించి
ఐదుగురు ఎంపీటీసీలను కూడా గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు గెలిపించుకొని ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కూడా గుర్తింపు మంచి సీదర్బాబు గారు, తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు మాకు బంధువు ఉండే, వారి సహాయ సహకారాలతోని సీదర్బాబు గారు సహాయ సహకారం దూర బంధువు అవుతాడు. సీదర్బాబు గారు బాగా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. చేస్తున్న సందర్భంలో టికెట్ కూడా నేను అడగడం జరిగింది. శ్రీధర్బాబు గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నేను చురుకుగా నిజాయితీగా సిన్సియారిటీగా పార్టీ కమిట్మెంట్, ఏ పార్టీలో ఉన్నా నేను కమిట్మెంట్ వర్క్ చేస్తా తప్ప ఆత్మవంచన చేసుకొని మనసు చంపుకొని వ్యతిరేకత అయితే ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని నమ్ముకొని పనిచేసే అలవాటు ఉంటుంది నాకు. ఆ విధంగా నా మీద మంచి నాయకుడు ఇతను అనే అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తి వారి అడుగుజాడల్లో కూడా పనిచేయడం జరిగింది. నేను టికెట్ కూడా అడగడం జరిగింది. ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఉప ఎన్నికలలో కొండా సురేఖ గారు అప్పుడు ఎంపీగా పోటీ చేశారు. తర్వాత అప్పుడు టికెట్ నాకు బీసీకి అయితే నాకు ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ, ఓసీకి అయితే పరపతి రవీందర్రెడ్డి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు వారికి ఉన్న సంబంధాలు, జయపాల్రెడ్డి గారు వారి బంధువు, అలాగా వారికి అవకాశం వచ్చింది, మేము పనిచేయడం జరిగింది. కానీ అభ్యర్థి గెలవలేదు. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఊపున్నందున తర్వాత ఉన్న సందర్భంలో పిఆర్పీ పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో నేను అప్పటికే చిరంజీవి అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడిని, చిరంజీవి గారికి అభిమానిని చిన్నప్పటికి కూడా. నాకున్న యూత్ ఫాలోయింగ్ బాగుండేది. అప్పుడు ఏ సినిమాలు విడుదలైనా ఏదైనా కానీ బాగా యాక్టివ్గా పనిచేసేది. అప్పుడు అందరు ఉండి తప్పకుండా నీకు అవకాశం రావాలి టికెట్ అడగాలంటే అప్పుడు చిరంజీవి పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరి టికెట్ ఆశిస్తే ఆనాడు కూడా వారు అవకాశం ఇవ్వలేదు. చిరంజీవి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారు, వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చిన సందర్భంలో అప్పుడు నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు, మా ఆ పార్టీలో ఉన్న నాకు సంబంధం ఉన్న నాయకులు కూడా నేను తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో రావాలి అని చెప్పి అడగడం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ నుంచి ఎందుకు పోవాలనుకున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోవాలనుకున్నారంటే, ఈ పోటా చట్టాన్ని కేంద్ర గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఆ పోటా చట్టాన్ని రద్దు చేయడం వల్లే నేను రిలీఫ్ అయినా. ఆ అభిమానం ఉంది అప్పుడు. అందుకే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి తిన్నది మరవద్దు కదా. ఆ ఉద్దేశంలో మనకు మేలు చేసింది, లైఫ్ సేవ్ చేసిన పార్టీ అని ఆ ఉద్దేశంలో పోయినా మనకు కూడా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నా లక్ష్మయ్య గారు కానీ మనకు సపోర్ట్గా ఉన్నారు అనే ఉద్దేశంలో పోవడం జరిగింది. తర్వాత మనకు టికెట్ రాలేదు. చిరంజీవి పార్టీ పెట్టాగానే అభిమానంగా పార్టీ పెట్టిన రోజు నుండి కూడా టికెట్ ఆశించే వరకు కూడా పార్టీలో చురుకుగా పనిచేసి గ్రామాలలో గద్దెలు నిర్మాణం చేసి కార్యకర్తలు చేసి మీటింగ్లు పెట్టి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ కూడా చేయడం జరిగింది. అయినా మనకు అవకాశం ఇవ్వలేదు. ఆ వెంకటేశ్వర రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మళ్ళీ వీరు కోరడం, సార్ నాకు కూడా ఉండే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి తెలంగాణ సాధన కొరకు నేను కూడా భాగస్వామిని కావాలి, ఎందుకంటే ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి ఇంతమంది పోరాటాలు చేసి మన కొరకే చేస్తున్నారు కదా, మన పార్టీ కదా, అంటే తెలంగాణ ప్రజల కొరకు చేసే పార్టీ కదా అనే ఒకటి ఆలోచన చేసి నాకు ఉన్న దగ్గరి అనుచరులతోని, నా కార్యకర్తలతోని, నా సన్నిహితులతోని, స్నేహితులతోని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని వారి కోరిక మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసేటువంటి అవకాశం రాలేకపోయిందా? టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిదామనేటువంటి మీ ఆలోచన? కాంగ్రెస్ పార్టీ కూడా నీకు సపోర్ట్గానే ఉన్నారు. అప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకంగా లేరు. జానారెడ్డి గారు కావచ్చు, వీరు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్గానే ఉన్నారు. తర్వాత సరే ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ లాస్ట్కి ఇవ్వడం కూడా జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులలో నేను కూడా భాగస్వామిని కావాలి పోరాటంలో ఖచ్చితంగానే ఒక భావనతోని 2009లో ఎలక్షన్లలో అప్పుడు విత్డ్రా పెట్టుకొని ఎమ్మెల్యేగా పోటీలో ఉండి కూడా విత్డ్రా పెట్టుకొని
మళ్ళీ తిరిగి చిరంజీవికి నాకు అసోసియేషన్స్ నాకున్న యువత నన్ను అభిమానించే యువకులు నాయకులు కార్యకర్తలు అందరిని కూడా మళ్ళీ ఏకం చేసి మనం తప్పకుండా తెలంగాణ సాధన కొరకు పనిచేసే పార్టీలో పనిచేయాల్సిన అవసరం ఉందని పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకొని ఆ రోజు మళ్ళీ తిరిగి పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో 100కి 100% ఒక నైతిక విలువలతో కూడిన కార్యకర్తగా పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా రావడం జరిగింది. ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచి ఉన్నాం కనుక ఎంపీటీసీతో సహా మేము అప్పుడు పార్టీలో కలవడం జరిగింది. ఇప్పుడు బయట జన్మగుంటలో కనుక చూసుకున్నట్టయితే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ జన్మగుంట పట్టణంలో కానీ ఆటో డ్రైవర్ల సంఘం దగ్గరికి పోయి అడిగినా హమాలి సంఘం దగ్గరికి పోయి అడిగినా 23వ వార్డులో పోయి అడిగినా పట్టణంలో మా ప్రజలలోకి పోయి మేము సర్వే చేసేదాని ప్రకారం చూస్తే ఎందుకు ఈ పొనగంటి మల్లయ్య గారికి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది? జనరల్గా నాకు ఎక్కువ అంటే నేను నా నైజం నా పుట్టిన కాంచెల్లే నా ఆలోచన విధానం ఏంటంటే పేద ప్రజలకు సహాయం చేయాలి సహకారం చేయాలి ఏదో స్వార్థం కొరకు ఓట్ల కొరకే ఆశించి పనిచేయకుండా మన ద్వారా ఒక పేదవాడు బాగుపడ్డాడు అని అంటే సంతృప్తి చెందే విధానం నా దగ్గర ఉంటుంది నేను సంతోషపడతా. అలాగా ఎక్కువ నాకు సంబంధాలు మాస్తోనే ఉంటాయి. ఎక్కువ కార్మికులన్నా కానీ కష్టపడి పనిచేసే వ్యక్తులన్నా కానీ వ్యవసాయదారులన్నా కానీ నేను బాగా ఇష్టపడతాను. నేను ఎందుకంటే ఏ కల్మషం లేకుండా వారికి వారు రెక్కల కష్టం చేసుకొని జీవించే వ్యక్తులు. జనరల్గా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు జనరల్గా వారి స్వార్థం కొరకే వ్యాపారాలను సంపాదించుకొని వారి అభివృద్ధికే ఉండే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ వీరైతే అలాంటి ఆలోచన లేకుండా 10 మంది కొరకు పనిచేసే వాళ్ళు కనుక ఎక్కువ ఇష్టపడతాను. నేను ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సంపద వచ్చినా దాదాపు అన్ని సంఘాలకు నేనే గౌరవాధ్యక్షుడు ఉన్నా హమాలి సంఘం కావచ్చు ఏది ఆ రోజులలో ఈ రోజులలో కూడా ఆటో యూనియన్ కావచ్చు గుమ్మస్తాల సంఘం కావచ్చు తర్వాత దడవేల సంఘం కావచ్చు తర్వాత అసోసియేషన్స్ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి ఎడ్లబండ్ల సంఘం కావచ్చు ఈ విధంగా అందరికీ వారి కష్టాలలో పాలు పంచుకుంటూ వారికి ఉన్న సమస్యలను తీర్చుతూ వారితో మమేకమై ఉండే ఆలోచన విధానం నాకుంటుంది. ఏదో నాకు ఓట్లు లేకుంటే నాకు వీళ్ళంతా ఉన్నారని ఏదో వేరే నాయకుల దగ్గర షో చేసుకునే అలవాటు కూడా నాకు లేదు. కొనగంటి మల్లయ్య గారి రాజకీయాల్లోకి రావడానికి కుటుంబ రాజకీయ ప్రవేశం అట్లా కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉండేదా? కుటుంబ రాజకీయ నేపథ్యం లేదండి. మా ఫాదర్ మా తాత వ్యవసాయమే మా ఫాదర్ వ్యవసాయం మా ఫాదర్ చదువుకున్న వ్యక్తి ఆయన మంచి తెలుగు ఉర్దూ హిందీ బ్రహ్మాండంగా మాట్లాడగలిగే వ్యక్తి వ్యాపారంలో స్థిరపడ్డాడు కనుక ఈ ప్రాంత 200 గ్రామాలకు వారు పొనగంటి నరసయ్య పటేల్ అంటే వెల్ నోటాడు. అప్పుడున్న వ్యవస్థలో బీసీ కులాలలో ఉన్నాం కాబట్టి బీసీ కులాలలో అప్పుడున్న సమయంలో ఎక్కువ డెవలప్ అనేది లేదు. అప్పుడు వ్యాపారం ఉన్నాడు కనుక అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. నేను కూడా చదువు ప్రైవేటు స్కూళ్ళనే అదే ప్రభుత్వ స్కూళ్ళల్నే చదువుకున్న వ్యక్తిని. నేను గర్ల్స్ హై స్కూలు హై స్కూలు కాలేజీలో చదువుకున్న వ్యక్తినే. దాని తర్వాత చదువుకునే దాని మీద ఇంట్రెస్ట్ బాగుండే కానీ వ్యాపారంలో తండ్రి గారికి నేను సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వ్యాపారంలో స్థిరపడ్డా. ఆ వ్యాపారంలో స్థిరపడి దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న సందర్భంలో నా యాక్టివిటీస్ నా పనితనాన్ని గుర్తించి వారే అప్పుడు సర్పంచ్ టికెట్ అనౌన్స్మెంట్ చేశారు. నా 30 ఏళ్ళు అంటే చిన్నపిల్లని కదా 29-30 సంవత్సరాలే. ఆ విధంగా చేస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో ఆ కాలంలో గెలవడం జరిగింది. అదే రాజకీయంగా వస్తూ ఈ విధంగా వచ్చినాం. మధ్యలో కూడా మార్కెట్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రంలో 2వ మార్కెట్ వరంగల్ తర్వాత జమ్మికుంట అనే పెద్ద మార్కెట్ కూడా బీసీ మహిళ రిజర్వేషన్ వచ్చింది కనుక అప్పుడున్న ఇడల రాజేందర్ గారు వారు అవకాశం ఇచ్చిండ్రు. ఇస్తే 2 సంవత్సరాలు మార్కెట్ చైర్మన్ కూడా నిర్వహించడం జరిగింది. దానిలో వెనుతో పెట్టిన విద్య నాకు ఎందుకంటే నేను జీవించేదే మార్కెట్లో వార్తి దుకాణం ఉంది కాబట్టి. మరి అలాంటి అవకాశాన్ని ఇడల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే ఆయన మంత్రిగా ఉండి
ఆయన అనుచరులుగా మీకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఈ రోజు ఈటల రాజేందర్ గారికి మీకు ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? ఎస్, అయితే అప్పుడు వారు నాకు ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ ఎలక్షన్ల కోడ్లే పోయింది. 2018లో మొత్తం ఎలక్షన్లు అయినాయండి. దాని తర్వాత 1 ఇయర్ వెంటనే కరోనా వచ్చేసింది. అంటే ఎక్కువ మాకు ఈ పదవిని అనుభవించేది కూడా తక్కువనే వచ్చింది. కానీ జనరల్గా ప్రజా సంబంధం ఉన్నది కాబట్టి సేవ చేసుకున్నాము, ప్రజలు సేవ చేసినాం, పార్టీకి కూడా 100% సేవ చేసినాము. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు నేను స్థానిక సర్పంచ్గా లోకల్ క్యాండిడేట్గా సుమారు ఒక మున్సిపల్ పరిధిలోనే 300 కాపుల ఓట్లు 5000 ఓట్లు ఉన్నాయి. నేను వారిని అడగడం జరిగింది, మరి మున్సిపల్ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వండి, నేను స్థానికుని కనుక తప్పకుండా ఇవ్వండి నాకు అని చెప్పి అడిగితే, ఇస్తానంటేనే పోటీ చేస్తా లేకుంటే చెయ్యను అని కూడా చెప్తే, పోటీ చేయమని కూడా చెప్తే నేను జమ్మికుంటలో లాస్ట్ డే బీఫామ్ నాకు కన్ఫామ్ చేస్తా కూడా నేను పోయి పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో పోతే ఒకటో రెండుసార్లు అట్లా తిరిగి ప్రజలు నన్ను బాగా ఆదరించుకుని నా వాడు ప్రజలకు నేను ఎల్లో వేలనే రుణపడి ఉంటా కృతజ్ఞతలు తెలియజేసుకునే సందర్భంగా మున్సిపల్ చైర్మన్కి వచ్చే వరకు నాకు వారు మోసం చేయడం జరిగింది. ఈటల రాజేందర్ గారు మోసం చేయడం జరిగింది. నేను అన్నాను, మరి నాకు ఇస్తాను, నేను ఒక సర్పంచ్ చేసిన వాడిని కౌన్సిలర్ ఉండలేను, నేను రాజీనామా చేస్తాన సందర్భంలో వద్దు, మేము రాజీనామా చేయకు, రాంగ్ మెసేజ్ పోతుంది నా మీద, వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఆగడం జరిగింది. ఆ రోజు మార్కెట్ చైర్మన్ కూడా జనరల్ ఉంది, మళ్ళీ రిజర్వేషన్, నీకు జనరల్ అవకాశం ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ టైంకి అది కూడా మోసం చేసి జమ్మికుంట మండలానికి ఇచ్చే సాంప్రదాయాన్ని చెడగొట్టి వేణుక మండలానికి బాలకిషన్ రావు గారికి ఇవ్వడం జరిగింది మార్కెట్ చైర్మన్. దాంతో నేను చాలా హర్ట్ అయినా, ఇంత సీనియర్టీ ఉండి ఇంత నిజాయితీగా పనిచేసిన ఒక రోజు కూడా ఒక రూపాయి కూడా తన దగ్గర తీసుకోకుండా నా సొంత డబ్బుతో పార్టీకి ఖర్చు పెట్టి పనిచేసిన సందర్భం, ఆయన ఎలక్షన్లో కూడా నేనే ఖర్చు పెట్టి చేసుకున్న సందర్భం, ఒకరోజు కూడా ఆయన డబ్బులు కూడా నేను తీసుకోలేదు. ఆయన ఇచ్చిన దాని లిస్టులలో నాకు తెలిసి నా పేరైతే మొదటగా ఉండదు. ఇంకా నా అలా కూడా ఉంటూ ఉంటారు, తీసుకున్న వాళ్ళు కూడా లేరని అంటలేను కొంతమంది. కానీ 100% నేను నిజాయితీగా కమిట్మెంట్గా నమ్ముకొని పనిచేయడం జరిగింది. మా కాపు కులస్తుడు గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ ఉన్నప్పటికీ కూడా మా స్థానిక మంత్రివర్యులు కానీ కొన్ని ఈయన నేను నమ్ముకున్నా నేను, కానీ నమ్మకాన్ని అమ్ము చేసే మోసం కూడా చేయడం జరిగింది. దాంతో బాధపడి నేను ఉన్నాను ఆ సందర్భంలో, అంటే పార్టీకి వర్క్ చేస్తూ ఉన్నాను, ఆయన నాయకత్వం మీద నేను బాధపడి నాకు మోసం చేసి ఉన్నాను, పార్టీకి 100% పనిచేసుకుంటున్న సందర్భం. ఆ సందర్భంలో ఆయన కర్మగాలి, ఆయనే తప్పుడు చేసుడు, ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసుడు, వారు రాజీనామా చేయడం పోవడం, ఇదంతా జరిగిన సంఘటన. జమ్మికుంట హుజరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజాసేవకు కేరాఫ్ అయినటువంటి మల్లయ్య గారి దంపతుల ప్రజా జీవితాన్ని మీరు ఇద్దరు ఎంపీటీసీ పనిచేసినటువంటి ప్రజాసేవ ప్రజా రాజకీయ జీవితం మీకు ఉంది. ఇద్దరు మీరు కానీ మీ శారదమ్మ కానీ మీరిద్దరు కూడా ఎంపీటీసీ ప్రజా జీవితంలోకి చొచ్చుకుపోయినటువంటి వ్యక్తులు మీరు. సో ఎంపీటీసీగా మీరిద్దరు అనుభవ రాజకీయంలో మీరు చేసినటువంటి సేవ ఏ విధంగా ఉంది, ఇంకేమైనా చేయాల్సినటువంటి పనులు మిగిలిపోయి ఉండినవా? నేను సర్పంచుకున్నప్పుడు కూడా, అంటే నేను చేసే పనులు ఒక సిగ్నేచర్ ముద్రపడి ఉండే పనులు చేస్తాను నేను ఎక్కువ. అంటే నేను పదవి అయిపోయినా కానీ ఈ మల్లన్న గారు ఈ పని చేసిండ్రు అనే ఒక గుర్తింపు ఉండే విధంగానే నేను పనులు చేయడం జరిగింది. అందులో భాగంగానే గుమస్తాల సంఘానికి ఆ రోజునే స్థలం ఇవ్వడం, ఎంపీటీసీ నిధులతో భవన నిర్మాణం చేయించడం, లారీ అసోసియేషన్ వాళ్ళ స్థలం ఇప్పి ఇవ్వడం, ఇప్పుడు కట్టిన సాయిబాబా గుడి కూడా సర్పంచుకున్నప్పుడు నేనే పర్మిషన్, అది వేరే అన్యాయకాంతరమైన సందర్భం ఉన్న సమయంలో నేనే పర్మిషన్ ఇచ్చి ముందడవడం జరిగింది. ఈ లారీ సంఘం కానీ అమ్మాలి సంఘం కానీ నేను చేసినటువంటి ఎంక్వైరీ మల్లయ్య గారు మాకు ఇచ్చినటువంటి వారి యొక్క రాజకీయ గుర్తుగా మాకు సేవ చేసిపోయింది అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నటువంటి అంశాన్ని నేను ప్రస్తావన చేయడం జరుగుతాను. అలాగే మసీద్ కూడా ఒకటి, హౌజింగ్ బోర్డులో మసీద్ కూడా నేనే పర్మిషన్ ఇచ్చి ఆ నిర్మాణానికి మొదటి పాత్ర వహించిన వ్యక్తిని దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అలాగే క్రిస్టియన్ది కూడా ఒక 2 నిర్మాణం చేయించడం, వాళ్ళకి స్థలం ఇప్పించడం, నిర్మాణానికి దోహదపడడం, తర్వాత వారికి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడంలో వారి సంఘ నిర్మాణం కొరకు కూడా అంతకుముందు 10 లక్షలు ఇచ్చాం, మొన్న కూడా మళ్ళీ ఒక 20 లక్షల రూపాయలు కూడా
మంజూరు చేయిస్తా ఉన్నాను. అంటే ఒక ముద్ర పడాలి, అంటే నేను ఈ పని చేసినా అంటే నేను ఆ పనిలో సంతృప్తి పడాలి. ఇట్లా ఇప్పుడు మీరు ఈ 23వ కౌన్సిలర్గా మీ జీవిత ప్రజా జీవితం ప్రజా సేవ జీవితం ఎలా ఉంది? 23వ వార్డులో అంటే నా కెపాసిటీకి నియోజకవర్గానికి లేకుంటే మున్సిపల్ పరిధిలో ఇట్లా చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ నా ప్రజలు నన్ను గౌరవించి ఆదరించి మా నాయకుడు అని ప్రేమపూర్వకంగా నన్ను గెలిపించారు కాబట్టి అదే ప్రేమపూర్వకంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పందించి అది కనీసం ఇక్కడ ఇలా ట్రయలీ రాలేదు అన్న వెంటనే స్పందించుడు, మోరీ తీయలేదన్న వెంటనే స్పందించుడు, వాళ్ళకి ఏదన్నా నా సిగ్నేచర్తో ఉండబడే పని ఉంటే వెంటనే పని చేయడం, వారికి ఇంకేమైనా నాతోని పనులు ఉన్నా కానీ వెంటనే స్పందించుకుంటూ నా ప్రజలు సేవ చేస్తూ ఒక ఆనందాన్ని పొందుతున్నాను నేను. ఎందుకంటే నేను సర్పంచుకున్న పేరుతో ఉన్నా అనే భావన లేకుండా కూడా వాళ్ళు కూడా నాతోనే అన్న అన్న అని మమేకమే ఉన్నారు. దానిలో నేను చాలా సంతృప్తి చెందుతున్నా, ఎందుకంటే ప్రజలతోని ఇష్టంగా చేసే పని తృప్తి ఉంటుంది. సరే, ఇప్పుడు రాష్ట్రంలో అనుకోని విధంగా హుజూరాబాద్ ఎలక్షన్ సీటు ఖాళీ కావడం అనేది జరిగింది. సరే, అది రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిందా లేకుంటే ఈటల రాజేందర్కి సంబంధించిందా లేకుంటే రెండు పార్టీలకు సంబంధించిందా అని పక్కన పెడితే, ఈ ఎలక్షన్ ఈ ఉప ఎన్నికలు రావడం మీద మీ అభిప్రాయం? ఉప ఎన్నికలకు రావడం అనేది కేవలం ఈటల రాజేందర్ గారి తీసుకున్న నిర్ణయాల మీదనే ఉప ఎన్నికలు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడింది 2000 సంవత్సరంలో, ఈటల రాజేందర్ గారు చేరింది 2003లో. 2003కెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అప్పుడున్న పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వారు బీఫామ్ ఇస్తే ఈ హుజూరాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద వచ్చాడు కనుక తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటంలో ఉవ్వెత్తున ఊగుతున్న సందర్భంలో మరి వారిని కూడా 6 సార్లు గెలిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న సమయం పోరాట సమయంలో, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు గెలిపించారు, వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది, అలాగే సిఎల్పి నేత అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వారికి మంత్రి పదవులు గవర్నమెంట్ వచ్చినాక కూడా కోరుకున్న మంత్రి పదవులు. కానీ కేసీఆర్ చెప్పండి కదా సార్, పిడికెడు మందితోటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని చేసుకున్నాం, ఈ పిడికెడు మందిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు, దానిలో నేను కూడా ఉన్నా అని ఆ కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం ఈటల రాజేందర్ ఏమన్నాడు, ఉన్న వాళ్ళందరూ ఓనర్లుగా అన్నాడు, దీన్ని దాన్ని ఎట్లా చూస్తా? ఓకే, పిడికెడు మందితో వచ్చినాక లక్షలాది కోట్లాది మంది జమై అందరు కలిసి సాధించుకున్న తర్వాత పోరాటంలో ఒక ఈటల రాజేందర్ గారు కదా, వందలాది మంది కూడా పోరాటం చేసి 119 మంది ఎమ్మెల్యేలలో టీఆర్ఎస్ పార్టీకి సుమారు 100 మంది ఉన్నట్టుంది. మరి 100 మంది పోరాటం చేసిన ఒక మంత్రి పదవి ఈయనకి ఎందుకు ఇచ్చారు? మరి కోరుకున్న మంత్రి పదవి అంటే ప్రియారిటీ ఇచ్చినట్టే కదా, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ వారికి ఇచ్చి నా తమ్ముడు కుడిభుజం అన్నది ఆ టీఆర్ఎస్ పార్టీలో పని చేసినందుకే కదా గుర్తింపు. అట్లాంటి అందరూ కూడా చేశారు, మరి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కదా. మరి అంటే ఈటల రాజేందర్ గారు కష్టపడినందుకే ఫలితం దక్కినట్టే కదా. ఒకటి, రెండోది, ఏదైనా స్టార్టింగ్ అడుగు ఒక అడుగే ఇస్తాం, ఒక అడుగు రెండు అడుగు మూడు తర్వాతనే 100లు 1000లు అవుతాయి. ఎస్, దానిలో లక్షలాది మంది కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ రోడ్డుకి మనం పోరాటం చేసి మనం రైలు రోకోలు చేసుకున్నాం, వంట వార్పులు చేసుకున్నాం, పాదయాత్రలు చేసుకున్నాం, ఇవన్నీ చేసుకున్న తర్వాతనే అందరి ఫలితమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒక ఈటల రాజేందరే కాదు, అక్కడ ఈటల రాజేందర్ కూడా తన వంతుగా పనిచేసిండు, అది కూడా గుర్తింపించి చేయడం జరిగింది. దాంతో ఆయన పార్టీ కమిట్మెంట్ నాయకుని కమిట్మెంట్తో ఉంటే అయిపోయేది ఉండే కదా, కానీ వారు వ్యతిరేకత, ప్రభుత్వానికి వ్యతిరేకత, నాయకుని వ్యతిరేకత మాట్లాడడం ప్రవర్తించడం కూడా అది చేయడం జరిగింది. పోతే ఇంకోటి నేను అడుగుతున్నానండి ఈ సందర్భంగా, రాష్ట్ర క్యాబినెట్ అంటే రాష్ట్రంలో ఉండబడే చట్టాలను తయారు చేసుకుంటూ ఆ చట్టాలు అమలు పరిచేదే క్యాబినెట్, అసెంబ్లీ, ఈ రెండే ముఖ్యమైనవి. దానిలో క్యాబినెట్ మినిస్టర్గా ఉండి అసైన్ భూములు కొనరాదు అమ్మరాదు బీదవాళ్ళకి ఇస్తే బతుకుతారు అనే చట్టాన్ని తెలిసి అది కొనడం తప్పే కదా. మరి ఎంక్వైరీ అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా, ఎంక్వైరీ చేసి దాన్ని నిజాలు బయటపెట్టచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నారు, ఇప్పుడు అదే నడుస్తున్నది. ఇంకా అది ఏం కాకముందే మీరే అన్నారు కదా, ఒప్పుకున్నాడు కదా, నేను కొన్నా ఇది భూములు కొని రెగ్యులేటర్ చేయమని ముఖ్యమంత్రిని అడిగినా అని తన స్పీచ్లో చెప్పిండు, అంటే తప్పు కదా. నాలాంటి వాడు అన్నాడంటే వేరండి, ఇంకా తెలియని వాళ్ళంటే వేరండి,
వారు రాష్ట్రంలో రెండో వ్యక్తిగా చలమానైన వ్యక్తి, వారు ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తి, వారై పని చేయకూడదు. అది తను ఒప్పుకున్నాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు భద్రాప చేయడం జరిగింది. దాని తర్వాత పార్టీకి వ్యతిరేకత మాట్లాడారు. ఆయన పార్టీ ఆయన పంపించలేదండి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా సస్పెండ్ చేయలేదు. ఎమ్మెల్యే పదవిని తీసేసిన బయట అని ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చెప్పలే. మీరు ఇంతకుముందు రాజేందర్ అంటే ఈటల రాజేందర్ ఎన్నికల అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు ఆయన వైపు ఉండి టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన గెలుపుకు మీరు కృషి చేసినటువంటి సందర్భంలో ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డి ఆయన ఓటమికి ఈటల రాజేందర్ గెలుపుకు మీరు కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి కలిసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా కేసీఆర్ గారు మొగ్గు చూపినలో దానికి ఆమోద ముద్ర పడడం మాత్రమే మిగిలి ఉన్నది. అక్కడ దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికల పరిస్థితుల్లో ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి ఎవరి మిడతా వాళ్ళని గెలవాలనే ఒక ఆలోచనలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తను తీసుకునే నిర్ణయాలలో భాగమే ఇదంతా. అంటే కౌశిక రెడ్డి గారిని తీసుకొని వారికి పదవి ఇస్తే పార్టీ బలంగా ఉంటుంది, లేకుంటే పార్టీకి ఇంకా మేము ఎక్కువ బలపడి ఈటల రాజేందర్ గారిని వారిని ఓడగొడతాము, మా అభ్యర్థిని అర్థిక మెదడుతామని గెలిపించుకుంటామనే ఆ భావన ఉండొచ్చు మా ముఖ్యమంత్రి గారికి. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేసింది, ఎంత అభివృద్ధి చేసింది, ఎన్ని పథకాలను ప్రవేశపెట్టింది అనే ప్రచారం చేస్తూ పోతే ఆయన మీద గెలిస్తే అది అభివృద్ధి పేరుతోటి కేసీఆర్ పేరుతోటి గెలిచినటువంటి విధంగా చూడవచ్చు. అంతేగాని ఇతర పార్టీ నాయకులను ఈటల రాజేందర్ కేవలం ఈటల రాజేందర్ ఓడగొట్టడం కోసమే ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం అనేది వారు కరెక్ట్. ఇక రాజకీయాలంటే సహజం అండి. ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులే రాత్రికి ఇట్టుంటారు, తెల్లారి పోయి అటు పోతారు, మనం చాలా చూస్తున్నాం. అంటే ఇది నేచురల్, రాజకీయాలలో ఇవన్నీ సహజమండి. ఖచ్చితంగా మా పార్టీ బలంగా ఉండాలి. మా పార్టీలో అంటే పార్టీలో చేరే వాళ్ళు కూడా ఈటల రాజేందర్ గారి నాయకత్వాన్ని తీసుకున్న నిర్ణయాలను అసహించుకొని కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఒకటి. రెండవది, పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పెత్తందారు వ్యవస్థలో ఆంధ్ర పాలకుల చేతిలో మనం చాలా నష్టపోయినది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రం, మన నిధులు, మన నాయకత్వంలో మన ప్రజలు సంతోషంగా ఉంటారు. ఎన్నో సంక్షేమ ఫలాలు ఈ రోజున పేద ప్రజానీకానికి అందుతూ ఉన్నాయి. ఈ రోజున అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించి వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ వైపు నాయకత్వం మొగ్గు చూపుతున్నారు. ఈ పార్టీ సల్లంగా ఉండాలి, ఈ పార్టీ మంచిగా ఉండాలి, కేసీఆర్ గారు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్న సందర్భం. అందులో భాగంగానే తప్పకుండా మా పార్టీ వైపు వస్తున్నారు, తప్పకుండా పార్టీలో చేర్పించుకుంటున్నాం, పార్టీకి అడవగపుతున్నాం. ఈటల రాజేందర్ రాజీనామా చేయకపోతే దళిత మంది పథకం కానీ మిగతా పథకాలు కానీ రాకపోవచ్చు, ఇంత ఈ హుజురాబాద్ ఎన్నికల మీద ఇంత దృష్టి పెట్టకపో కేసీఆర్ అని చెప్పి ఈటల రాజేందర్ కాలు కడిగినటువంటి సందర్భాలు మొన్నటిదాకా మనం చూసినాం. ఒక్కటండి, ఇదే ఈటల రాజేందర్ గారు ఇదే ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ప్రజలు అడగని పథకాలను ఎన్నో ఇంట్రడక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అంటే మేము మేనిఫెస్టోలో చెప్పని కూడా, అంటే ప్రజలు బాగుండాలి, ప్రజలు కష్టాలు దూరం కావాలి, సంతోషంగా ఉండాలనే కొరకు పథకాలను పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయకముందే దళితుల కొరకు ఈ కార్యక్రమాలను వారు రూపొందించడం జరిగింది. 100% ఇది రూపొందడం జరిగింది. కాకుంటే ఆర్థిక పరమైన నిధులు లేక ఈ కరోనా వచ్చి లక్షల కోట్ల రూపాయలు మనం ఆర్థిక వ్యవస్థను నష్టపోయినాం నిధులు రాక. ఆ సందర్భంలో దాన్ని కొంచెం పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆర్థికంగా వెసులుబాటు వచ్చి పోతున్న సందర్భం కనుక వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించుకున్న దాన్ని అమలుకు ముందుకు తీసుకొచ్చారు తప్ప, ఈటల రాజేందర్ పోతాడు రాజీనామా చేస్తాడు, మరి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయకుంటే రాజీనామా చేయకుంటున్నారు అనుకోండి, అయినా ఈ పథకం అమలు అయ్యేదే. ఈటల రాజేందర్ రాజీనామాకును దీనికి ఎలాంటి సంబంధం లేదు. అంటే మొన్న వీడియోలో చెప్పింది కదా, రైతులు దాంట్లో జనాయ క్రమంలో కౌశిక్ రెడ్డి జనాయ క్రమంలో ఇది సన్నాసుల పార్టీనా, రాజకీయ పార్టీ కాబట్టి లబ్ధి కోసం ఖచ్చితంగా పెడతాం అనే మాట అన్నారు. అవు ప్రజల సంక్షేమం కొరకు పెట్టవలసిందే కదా. ప్రజలు బాగుండాలి ఈ స్కీమ్, అది ఇంకెన్నో కొత్త కొత్త స్కీమ్స్ కూడా ప్రవేశపెడతారు కావచ్చు. అది కూడా పెద్ద పెద్ద స్కీమ్స్ అన్నీ కూడా హుదరాబాద్ నియోజకవర్గంలోనే ఒక సెంటిమెంట్గా భావించి వారు ఇక్కడనే ఎప్పుడు కానీ లాంచ్ చేస్తూ ఉన్నారు. అందులో బాగానే డబ్బులు లేవంటాడు, మరి ధనిక రాష్ట్రం అంటాడు కదా. అంటే ఇందాక చెప్పినా కదండి, కరోనా సమయంలో లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా వచ్చే వనరులన్నీ ఆగిపోయినాయి కదా. ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమే, ఎట్లాగూ తెలంగాణ ప్రజలు అదృష్టవంతులే,
నాయకత్వం మంచి బాగుంది కనుక కేసీఆర్ గారి నాయకత్వం ప్రజల సంక్షేమం ప్రజలు బాగుండాలనే ఆలోచనలో పార్టీ బాగుండాలి కార్యకర్తలు బాగుండాలనే ఆలోచనే పోతున్న నాయకత్వం కాబట్టి చాలా బాగుంటుందండి హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం ఏ విధంగా చాలా బాగుందండి పార్టీ కార్యక్రమాలు గారు వారు ఉన్నప్పుడు ఎన్నడూ పార్టీ కార్యక్రమాలు పార్టీ పేరు ప్రస్తావన రాలేదు ఇక్కడ గ్రామ నేనే చాలాసార్లు వారు చెప్పడం జరిగింది సార్ మనం గ్రామాలలో పోతే జెండా ఎత్తాలి గద్దలు సరియలేవు సార్ మనం పోయినప్పుడు బండింగ్స్ కట్టుకోవాలి జెండాలు కట్టుకోవాలి కల్చర్ ఉండాలి అని చెప్పి వారు దృష్టి తీసుకుపోయిన సమయంలో అలాగే చేద్దాం చూద్దాం అని చెప్పి అన్నారు తప్ప పార్టీ ఆర్గనైజేషన్ వారు స్వార్థ రాజకీయం కొరకు పార్టీ ఆర్గనైజేషన్ చేయలేదు ఏమైనా ఈటల రాయందరు నేను ఈటల రాయందరు నేను అనే ఒక ఆలోచనలే పేరు కనుక పార్టీ ఆర్గనైజేషన్లో ఆయన మంచి పర్ఫెక్ట్గా చేయలేకపోయిండు అవన్నీ కారణాలే నేను అనే అహంభావం పార్టీ నిర్మాణం చేయక కార్యకర్తలను కాపాడుకొని వ్యవస్థలను ఇప్పుడు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఈ రోజున ఎందుకు వారు ఎంబడి ఉండలేరు సర్పంచ్ లేరు ఎంపీటీసీ లేరు కార్యకర్త లేరు నాయకులు లేరు నేను ప్రజలు నమ్ముకుంటున్నాను అంటుండు మరి అప్పుడు మరి ప్రజలు నమ్ముకోక మరి పార్టీని ఈ నాయకులను కార్యకర్తలు నమ్ముకుంటేనే కదా నువ్వు గెలిచింది 6 సార్లు మరి 6 సార్లు మేము ఎందుకు గెలిపించినామండి ఇదే టీఆర్ఎస్ పార్టీ కండువా ఇప్పుడు నేను మెడల్ వేసుకున్నా ఓ పక్క కారు ఉంది ఓ పక్క కేసీఆర్ గారు ఉన్నారు అంటే ఈ కండువను కాపాడుకోవాలి కండువ కింద పడిపోకూడదు కారు గుర్తుని గెలిపించాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంలోనే ఆయన 4 సార్లు గెలిపించారు కానీ ఇది ఏది లేకుండా ఇంటర్లాంతరే మా నాయకుడు మేము గెలిపిస్తామని ఎవరు గెలిపించలేదండి ఆ కండువ పవర్ గులాబీ కండువ పవరే ఆనాడు 6 సార్లు వారిని గెలిపించడం జరిగింది అలాగే ఆ కండువ కొరకు వారి నాయకత్వం కేసీఆర్ కొరకు ఈ రోజున కార్యకర్తల నాయకులంతా ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారు ఈ రోజున కూడా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఆశించే టికెట్ ఆశించే దాంట్లో మీరు కూడా ఉన్నారా 100% ఆశిస్తున్నానండి నేను 1985లో తెలుగుదేశం నా ఓటు హక్కుంది 85లో ఓటు వచ్చిన కాంచెలు కూడా నేను ముందసాని దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఈ పదవులు వారున్నప్పుడు ఆ పదవులు అనుభవించిన ఇప్పుడు ఈ మార్కెట్ చైర్మన్ అనుభవించి టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా కౌన్సిలర్గా ఉన్నా చైర్మన్ ఆశించి నాకు ఇవ్వలేదు మోసం చేశాడు తప్పకుండా నాకున్న సీనియారిటీ ప్రకారం నాకున్న పార్టీకి పనిచేసిన కమిట్మెంటుతో పనిచేసిన అనుభవం పోతే ప్రజలతో నాకున్న సంబంధాలు దాదాపు 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో నాకు నియోజకవర్గంలో ఉన్న నాయకులతో సత్సంబంధాలు బాగా ఉన్నాయి పోతే ఎలాంటి రిమార్క్ లేకుండా కూడా ఈరోజు వరకు కూడా నేను నాయకునిగా నాయకత్వం వహించడం జరిగింది ప్రధానంగా నాకు రైతులతోని ప్రధానంగా ప్రజలతోని బాగా సత్సంబంధాలు ఉన్నాయి నాకు కొద్దిగా జమ్మికుంటోళ్ళనైతే నన్ను ఆదరిస్తారు అందరు అన్ని కులాలు వర్గాలు అందరూ కూడా వ్యాపారస్తులు కొనరెడ్డి మల్లయ్య గారికి హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ కనుక కన్ఫర్మ్ చేసినట్టయితే హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను మీరు ఏ విధంగా ఓటు ఆశిస్తారు ఓటు ఏమని మీరు ఏ విధంగా అడుగుతారు మీరు ఏం చెప్పదలుచుకుంటారు నేనేం చెప్తానంటే మా నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ ఫలాలు ఈ రోజున అందుతూ ఉన్నాయి తప్పకుండా నన్ను ఆశీర్వదించండి కార్దు గుర్తుకు ఓటేయండి నేను కూడా ఇంకా దానిలో భాగస్వామినై మీకు సేవ చేసుకుంటా మీకు రుణపడి ఉంటా సేవ చేసుకుంటా మీకు అందుబాటులో ఉంటా పార్టీకి నాయకత్వానికి పేరు తెచ్చే విధంగా నాయకత్వాన్ని వహిస్తా అని చెప్పి చెప్పుకుంటా గతంలో నాకున్న అనుభవం నాకున్న నేను చేసిన సేవలు కూడా గుర్తు చేసుకుంటూ నాకున్న ఏది పర్సనల్ సంబంధాలు కూడా ఉంటాయి కదనండి అవి కూడా గుర్తు చేసుకుంటూ తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పుకుంటూ మాత్రం తప్పకుండా ఓటాడుతా నాకున్న సంబంధాలలో నాకున్న వ్యవస్థలో కూడా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది నేను పొరాణి మల్లయ్యనని చెప్పుకునే పరిస్థితి తక్కువ శాతం ఉంటుంది ఎక్కువ శాతం మల్లను వచ్చిండు అనే శాతమే ఎక్కువ ఉంటుంది ఈ నియోజకవర్గంలో అంటే 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నామని తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది సుమారు 14 సంవత్సరాలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేసిన అనుభవంతో పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో లోకల్గా ఉన్న నాయకులు కూడా గంగుల కమలాకర్ గారు ఉన్నారు హరీష్ అన్న గారు ఉన్నారు అక్కడ వినోద్ సార్ గారు ఉన్నారు మాకు ఇక్కడ
ఎందుకంటే ఎంపీగా చేశాను కదా వాళ్ళు. నేను ఇటల రాజేందర్ గారితో పాటు సేమ్ అలా బోయినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కూడా నేను పనిచేయడం కూడా జరిగింది. సరే ఇప్పుడు మీరు జన్మగుండ సర్పంచ్గా తర్వాత మేడం శారద గారు మార్కెట్ చైర్మన్గా ఎంపీటీసీగా తర్వాత ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా మీరు కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రజా జీవితంలో ఉన్నారు మీరు. సో ఈ జన్మగుండ ప్రజలకు కానీ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థిగా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నేను ఒకటే కోరుతున్నానండి, ఇది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం కేసీఆర్ గారు కనుక తీసుకునే నిర్ణయాలలో నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. నేను ప్రజలను ఏం కోరుకుంటానంటే, నేను గతంలో చేసిన నా అనుభవం ఉంది, నేను డైరెక్ట్గా ఎమ్మెల్యేకి వస్తలేను, నాకేం అనుభవం లేకుండా నేను ప్రాపర్గా నేను ప్రజలతో సంబంధాలు ఉండి ప్రజలతో పనిచేసి ప్రజల కష్ట సుఖాలు తెలిసి కొన్ని సమస్యలు తీర్చిన వ్యక్తిగా అనుభవంతో వస్తున్న వ్యక్తిని కనుక తప్పకుండా నాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపియండి. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ ఫలాల కార్యక్రమాలలో 100% నాకు అవకాశం ఏమనేది చెప్పి నేను ప్రజల దగ్గర పోతా. పోతే నాకు సంబంధాలు చాలా అన్ని రకాల కులాల వారిగా ఉన్నాయి, వర్గాల వారిగా, రైతుల వారిగా ప్రధానంగా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను గుర్తు చేసుకుంటూ తప్పకుండా నేను వారిని ఓటు అడుగుతాను, నన్ను కూడా ఆశీర్వదిస్తారు తప్పకుండా. ఎందుకంటే ప్రజలు ఈ రోజున గతంలో గత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో ఆనాడు ప్రజలు కొంచెం అమాయకాలుగా ఉండే ఓటేసేటప్పుడు రాజకీయ నాయకులు బాగా తెలికల్లో వారు ఉండే ఆనాడు వారు తెలికల్లో ఉండి అమాయకులు ఉన్న ప్రజలు ఓటేసే పరిస్థితి. కానీ ఈనాడు మాత్రం ప్రజలు చైతన్యవంతులైండు, ఇప్పుడు ఓట్లేసే ప్రజలే తెలికల్లోండు, రాజకీయ నాయకులే అమాయకులు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజల అభిప్రాయం మేరకే రాజకీయ నాయకులు మెదలాలి తప్ప రాజకీయ నాయకులకు అనుగుణంగా ప్రజలు మెదలరు. ఎందుకంటే వారి నాయకత్వం సక్రమంగా ఉంటే ఆశీర్వదిస్తారు, సక్రమంగా లేకుంటే వాళ్ళను దించుతారు. కనుక తప్పకుండా ప్రజల అభిప్రాయం మేరకు, ప్రజల కోరిక మేరకే తప్పకుండా నాయకులు ప్రవర్తించుకొని ముందు పోవాల్సిన అవసరం తప్పకుండా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తాను. ఇదండి మీతో మీ ప్రజాప్రతినిధి కార్యక్రమంలో కొనగంటి మల్లయ్య శారదమ్మ గారి యొక్క రాజకీయ ప్రజా జీవితంలో వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ప్రజాసేవకి అంకితమైనటువంటి వారి జీవితాన్ని ఇప్పటివరకు మల్లయ్య గారి మాటల్లో విన్నాం. మరొక కార్యక్రమంలో మరొక ప్రజాప్రతినిధితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.